తెలుగు పేరందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావు అని. మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజధానిలో పాదయాత్ర చేసి రాజధాని రైతుల్ని పరామర్శించినందుకు వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరనే ఉంది, వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైనా సరే అందరు కార్యకర్తలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, నోటి కూర్చొని మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది అసలు. ఇప్పుడు మనం మాట మాట్లాడుతున్నామంటే దానికి నీతి, న్యాయం, ధర్మం, నిజం అనేది ఉంటుందండి. ఎంతసేపు ఒకటే మాట పాచిపల్లి పాత్ర ఆ సామెతలాగా ఎంతసేపు అదేనా, ఆవు కథలాగా చెప్పడమేనా? ఒక నీతి ఉండాలి మనిషికి మాట్లాడేటప్పుడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిస్వార్థంగా సేవ చేస్తుంటే దానికి సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఒక ఇక అవహేళన చేయడం, ఏది పడితే అది మాట్లాడడం ఎంత దారుణం అండి. ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అట, ఏమైనా అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చెప్తాడు, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాస్తే చదువుతాడు. ఇదేనా మీ జ్ఞానం? ఇదేనా మీకు భగవంతుడు నేర్పింది? మీ తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ ఇదేనా? మీ గురువు నేర్పిన విద్య ఇదేనా? ఒక సంస్కారం లేదా? ఒక మాట మాట్లాడితే నిజం ఉండాలి కదా. ఎంతసేపు మీరు అబద్ధాలు మాట్లాడి అదే వింటారనుకుంటారు ప్రజలు? చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది అసలుకి, చాలా ఏహింగా, నీతిగా, నీచంగా అనిపిస్తుంది. చిచ్చి చిచ్చి ఇంత చండాలంగా మాట్లాడుకోలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2015లోనే పెనుమాక రైతులు వచ్చి అయ్యా మా దగ్గర బలవంతంగా లాక్కుంటున్నాడు భూములని మొత్తుకుంటుంటే ఆయన చాలా బాధపడుతూ పెనుమాక వచ్చి ఆ రైతులతో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు రైతులతోటి? బాబు, మీరు భూములు ఇస్తున్నారు, ఇవాళ నారాయణ వచ్చాడు, మంత్రి నారాయణ వచ్చాడు, మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చాడు, ఇంకొక మంత్రి వచ్చాడు, చంద్రబాబు నాయుడు చెప్పండి ఇస్తున్నారు మీరు, రేపొద్దున మీకు గ్యారంటీ ఏంటి, రేపొద్దున గ్యారంటీ ఏంటి అని వీడియో పెట్టాడండి. ఆయన మాట్లాడాడు 2015లో మాట్లాడాడు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఆ వీడియో వినండి. జస్ట్ 2 నిమిషాలు కూడా లేదు అది. నిన్న పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, ఎందుకంటే ఆ వీడియోలు క్లియర్గా చెప్పాడు. రైతులారా, రాజధానికి మీరు మంత్రి నారాయణ చెప్పాడని, మంత్రి ప్రతిపట్టు పుల్లారావు చెప్పిన ఇచ్చేస్తున్నారు, రేపొద్దున రేపు సపోజ్ రేపు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే మీ పరిస్థితి ఏంటి, మీ భూములకు ఎవరు అధికారం ఉంటారు, మీ భూములకు ఎవరు బాధ్యత తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు దగ్గర మీరు అడగాలి, మీకు అంగీకార పత్రం రావాలి, అధికార పత్రం రావాలి, ఒక శాసనంలాగా మీకు ఇవ్వాలి అని చెప్తే అప్పుడేమో పెనుమాక కోసం వెళ్ళినప్పుడు పెనుమాక రైతుల కోసం పెనుమాక గ్రామస్తులు సపోర్ట్ చేస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు అప్పట్లో అనిపించాడు పవన్ కళ్యాణ్ని. ఈయన పవన్ కళ్యాణ్ రాజధాని వ్యతిరేక అని 2015లో మీరు చూడండి, కాదు టీవీలో ఉంటాయి, పేపర్లో ఉంటాయి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు సోకాళ్ళు ఆయన మనసు అదే కదా చేసే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి చాలా రాతలు రాయించి చాలా కోతలు గురించాడు. అందరు వాళ్ళతో నల్ల బ్యాడ్జీలు పెట్టించి కూడా ధర్నా చేయించాడు చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వ్యక్తి కనుకనే తుక్కుతుక్కుగా ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. మనిషికి న్యాయం ధర్మం ఉంటుంది. మీరు ఆ మాత్రం కూడా తెలియలేకుండా పవన్ కళ్యాణ్ నెట్టినీళ్ళుగా 2015లోనే వార్నింగ్ ఇచ్చాడు రైతులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ. మీ దగ్గర భరోసా ఎవరిస్తారు మీకు, మీకు బాధ్యత ఎవరుంటారు, మీకు సపోర్ట్ ఎవరుంటారు అని మొత్తుకుంటే ఆ రోజు రైతులు పట్టించుకోలేదు, రాజధాని రైతులు పట్టించుకోలేదు. కొంతమంది నమ్మారు కనుక ఆ యొక్క రైతులు, పెనుమాక రైతులు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన వచ్చి భరోసా ఇవ్వబట్టి ఆ భూసేకరణ చట్టంలో అది వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమి తీసుకోలేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరంతా ఎవరైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారో, పవన్ కళ్యాణ్ ఎవరైతే రాజధాని వ్యతిరేక అన్నారో ఆ రోజున ఈ రైతులు బాధపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ మనసులో పెట్టుకోలేదు, మేము మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే రాజధాని అది రావాలి, రైతులు స్వచ్ఛంగా ఇచ్చారు, మంచో చెడో ఒక ముఖ్యమంత్రిని నమ్మి, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారు, వారికి న్యాయం జరగాలని చెప్తున్నాడు. ఇవన్నీ మీరు కనిపించవా, మీకు వినిపించవా? మీ చెవిలో ఏముంది, మీ కంటికి ఏముంది, కళ్ళు గుడ్డియా మీకేమన్నా? ఇదేనా మీ గురువులు నేర్పిన సంస్కారం, ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, ఇవన్నీ మీకు కనిపించవా? స్పష్టంగా పవన్ కళ్యాణ్, మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, ఏం వ్యతిరేక, ఇంక అంతకని ఏం కావాలండి మీకు? 2013 2015 ఆగస్టు 23 తారీఖు చెప్పాడుగా చంద్రబాబు నాయుడు గురించి,
ఇంకా ఇంకేం కావాలా మీకు? ఒక నిజాలు కావాలా? ఉండాలండి, కాస్త ఇది ఉండాలి. కాస్త మన తినే తిండికి, మనం తింటున్న తిండికి కాస్త న్యాయం చేయాలి. ఎందుకంటే భగవంతుడు, మీకు తెలియట్లేదు, మనుష్య జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ, తెలుసుకోండి వైసీపీ సోదరులారా. మనిషి జన్మ అనేది ఉత్తమమైన జన్మ. ఈ జన్మ పొందినప్పుడు కాస్త మంచి చేయాలి, మంచి మాట్లాడాలి, మంచి వినాలి, మంచి చెప్పాలి. దయచేసి మీరు మారండి. మీరేదో గుడ్డిగా సపోర్ట్ చేయమాక ఎవరికైనా. మంచి చేస్తే ఎవరు మంచి చేసి మంచి చేశారని చెప్పండి. పవన్ కళ్యాణ్ మీరు మిమ్మల్ని ఓట్లేమని చెప్పట్లేదు, కానీ ఇంత నీచంగా నీచంగా మాట్లాడమాకండి, చాలా తప్పు అది. ఆయనకి డబ్బులు అవసరం ఏంటి సార్? ఆయన ఆయన మీరు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఆయనలాగా ఎక్కడికైనా ఏ అడవిలోకి వెళ్ళి బతకగలడు, పావులతో బతకగలడు, ఎక్కడికైనా బతకగలడు. అయినా మీరు బతకగలరా? సెక్యూరిటీ మీరు ఒక అడుగు ముందుకేయగలరా? ఆయన ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా బతకగలడు, తిండి లేకపోయినా ఉండగలడు. అంత నిష్ఠానిష్ఠుడు గల వ్యక్తి ఆయన. అన్నీ త్యాగం చేశాడు. ఏంటండి మీరు ఆయన పట్టు డబ్బులు కక్కుర్తి పడుతున్నాడు, ప్యాకేజ్ స్టార్ అని, పావలాన్ని, అసలుకి ఏమైనా అర్థం ఉంది? అసలుకి ఇంత నీచాతి నీచులు, నేను చాలా చాలా బాధ కలుగుతుంది. ఈ వయసులో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న రాజకీయం, నేను ఇంత చండాలైన రాజకీయంగా ఎప్పుడు లేదు. ఎవరన్నా పోరాటం చేస్తారు, నేను చేస్తాను, ఇది చేస్తాను చెప్పుకుంటారు, ఇది చేశానని చెప్పుకుంటారు, చెప్పుకుని రాజకీయం చేయాలి. కానీ అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు అబద్ధాలు, ఇదే గోళ, ఇదే గోళ. చిచ్చి చిచ్చి చిచ్చి, ఎప్పుడు మారతారో. మీ అందరికీ మారాలని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క వీడియోలు వినండి మీరు దయచేసి. మేము మీ వీడియోలు ఎట్లంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి వీడియోలు వినండి, విని ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడ ఉంటే చెప్పండి. ఆయన చేసిన ప్రయత్నాలు తప్పు ఎక్కడ చెప్పండి, ప్రయత్నం లోపం ఎక్కడ చెప్పండి. ఆ 2015లోనే హెచ్చరించాడు రాజధాని రైతుల్ని, చంద్రబాబు నాయుడుని గురించి చెప్పాడే, స్పష్టంగా చెప్పాడే. మీరు ప్రతి ఒక్క పుల్లారావుని చూసిస్తున్నారు, నారాయణ చూస్తున్నారు, ఆ రోజున ఎవరు ఉండరు, వాళ్ళకి ఎవరని కూడా చెప్పి ఆ రోజు చెప్పాడు, ఉండరు. మీ భవిష్యత్తు ఏంటి, మీ ఏమైపోతారు, మీకు ఎవరు భరోసా ఎవరిస్తారని చెప్పాడే. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఇన్ని మాట్లాడుతున్నారే, అసలు మీకు ఏమన్నా ఇది అనిపిస్తుందా? సోదరులారా మారండి, మార్పు తెచ్చుకోండి, మనుషులుగా బతకండి, మంచిగా మాట్లాడండి. ఒక్కరోజైనా మాకు మంచిగా ఉండండి సార్, దయచేసి మీరు ఒక్కరోజైనా మనిషిగా బతకండి, సంతోషిస్తాను. తెలుగు ప్రజలారా, మీరన్నీ గమనించండి, చూడండి. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 1 1/2 1 1 1 minute 43 seconds వీడియో ఉండేది. ఆయన స్పష్టంగా చెప్పాడు రాజధాని రైతులకి, మీరు ఎవరిని నమ్మిస్తున్నారు, వాళ్ళు మీకు భరోసా ఎవరిస్తారని. ఇవాళ జరుగుతుంది అదే, భరోసా లేదు, ఏమీ లేదు. అలా అన్యాయంగా పాపం పిల్ల భార్య పిల్లలు అందరూ, పాపం పిల్లలు అందరూ రోడ్డు మీద పడి నానా బాధపడుతున్నారు. వాళ్ళ ఘోష ఎవరు తెలియదు తీయటం. నేను భగవంతుడు అంటే నేను చెప్పేదంటే వీళ్ళకి వైసీపీ నాయకులకి కాస్త జ్ఞానం కలగాలని, వారి జ్ఞానం కలగడం కోసం ఆ యొక్క యేసు ప్రభువుని, ఆ యొక్క అల్లాహాన్ని, ఆ యొక్క భగవేశ్వరుని ప్రార్థిస్తున్నాను. వీళ్ళకి మంచి బుద్ధి కలిగించాలని, మంచి కలిగించి జ్ఞానంగా జ్ఞానంతో కాస్త మంచి చేయాలని కోరుకున్నాను. తెలుగు ప్రజలు మీరు గమనించండి, ఏది మంచిగా ఏదో చెడు తెలుసుకోండి. ఏదో అది సాక్షి మీడియా సాక్షి పేపర్ చదవమాకండి, అవి చదివితే మీరు ఎప్పుడు ఈ జన్మలో ఉంటారు. అంటే అన్ని మీడియాలు అట్లా ఉన్నాయి, కాస్త ఎవరైనా మంచి చెప్తే మంచి చూడండి దయచేసి. పవన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ 5 సంవత్సరాల్లో ప్రతి వీడియో వినండి సార్. ఆయన వేదన ఆవేదన ప్రజల కోసం తాపత్రం, ఎంత తాపత్ర పడుతున్నాడో ఒక్కసారి వినండి, వీడియో వినండి. మీరు రోజుకు ఒక వీడియో వినండి చాలు, ఏం అక్కర్లేదు. దయచేసి తెలియపేరా మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. ఈ యొక్క పనికిమాల మాటలు నమ్మమాకండి. పవన్ కళ్యాణ్ నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా చేసే వ్యక్తి, అందరికీ ఉపయోగపడే వ్యక్తి, అందరికోసం పుట్టిన వ్యక్తి, అందరికోసం కష్టపాటు పడతాడు, అందరికీ మంచి చేస్తాడని నేను సెలవు తీసుకు మంచి చెప్తున్నాను, సెలవు తీసుకుంటాను. ఇంకో వీడియో కలుసుకుంటానండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.